వచ్చే కష్టాలను వాటిని మనం అర్థం చేసుకుంటాం, ప్రసాదాలుగా స్వీకరిస్తాం, వాటికి నువ్వు జంకాల్సిన అవసరం కూడా లేదు. కానీ కోరి మాత్రం తెచ్చుకోవద్దు, కోరి తెచ్చుకోవద్దు. ఎవ్వరు కూడా ప్రయత్నం చేయకపోతే కష్టాలు రానేరావు. కాకపోతే కష్టాలు ఎవరు తెచ్చుకుంటారు స్వామీజీ? ఎవరికి ఇష్టం కన్నీళ్ళను పానం చేయాలని ఎవరు అనుకుంటారు? అనుకోవచ్చు, తెలిసి కాదు, తెలియక తెలియక. ఎవడైనా తెలియకే కష్టాలని తెచ్చుకుంటాడు. బోధలు ఎందుకున్నాయంటే వాటిని తెలియజేయడం కోసమే ఉన్నాయి మనకి ఈ గ్రంథాలన్నీ. రామాయణం ఎందుకంటే ఇందుకే. అంతేగాని దాన్ని మనం పెద్దగా కథలాగా ఎంజాయ్ చేయడానికి కాదు. అదేం కథ కాదు, అదొక ఇతివృత్తం కాదు, అదొక చరిత్ర కాదు, అది మన జీవితం. చాలా ఇంపార్టెంట్ ఇది. రామ రామ జయ రాజారాం, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజారాం, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజారాం, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజారాం, రామ రామ జయ రాజారాం, రామ రామ జయ సీతారాం. వెతల వైపు నడవకు, నడిచొచ్చే వెతలకు జడవకు, ఆశల వలల్లో చిక్కకు, ఆశల వలల్లో చిక్కకు, ఆపదలు చిన్న జంకకు, ఆశల వలల్లో చిక్కకు, ఆశల వలల్లో చిక్కకు, ఆపదలు చిన్న జంకకు, పట్టిన పాదము విడువకు. దిస్ ఇస్ ద పాయింట్. పట్టిన పాదము విడువకు, పలికిన నామము మరువకు, పట్టిన పాదము విడువకు, పలికిన నామము మరువకు. రామ రామ జయ రాజారాం, రామ రామ జయ సీతారాం. కాబట్టి పంచవటిలో ఉన్నాం గనక పంచభౌతికమైనటువంటి శరీరం పంచవటి, దీంట్లో ఎప్పుడు ఏ కష్టాలైనా రావచ్చు. వెతల వైపు నడవకు. నీకై నువ్వు కష్టాన్ని సృష్టించుకోవద్దు. బహుశా అవి వచ్చాయి అనుకోండి, అవి కర్మఫలాలు అవుతాయి. నీవు పురుష ప్రయత్నంతో గనక తెచ్చుకుంటేనే దౌర్భాగ్యం. నేనైనా నువ్వైనా వాటంతటే వచ్చాయనుకోండి, గతంలో చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలు వస్తూ ఉన్నాయి, వీటిని ఎవరము ఆపలేం. దాట్స్ ద పాయింట్. కాబట్టి వెతల వైపు నడవకు, నడిచొచ్చే వెతలకు జడవకు. రాని ఏమొస్తాయో, పరమేశ్వరుడు ఉన్నాడు మనకు తోడుగా. ఆశల వలలో చిక్కకు. కాబట్టి పక్షులు తెలియకనే పడతాయి వలలో. కాబట్టి ఆశలు అనేటువంటి వల తెలిసి ఏ పక్షి కూడా దిగదు. నేను బంధింపబడతానని జాల పక్షివత్, జాల పక్షివత్. పక్షి ఎట్లాగైతే వెళ్ళి వలలో ఇరుక్కుపోతుందో అట్లాగే జీవితంలో కూడాను ఇవి కష్టాలు అని తెలియక కొని తెచ్చుకుంటాం. ఏవైనా కొని తెచ్చుకోవడం తేలికే. భారాలని బరువుల్ని భుజాలకి ఎత్తుకోవడం తేలిక. వాటిని జీవితాంతం మోయడం అంత తేలికైనటువంటి పని కాదు ప్లీజ్. కనుక ఆశల వలలో చిక్కకు, ఆపదలు వచ్చిన జంకకు. అది ఆపదలు ఎందుకు వస్తాయో తెలుసా? నువ్వు ఎప్పుడైతే వాటి కోసం ప్రయత్నం చేయలేదో అవి వస్తూ ఉన్నాయంటే గత జన్మలో చేసినటువంటి కర్మఫల విశేషం గనక రాని వాటిని. ఎందుకని మనకు భగవంతుడు ఉన్నాడు. పట్టిన పాదము విడువకు. కాబట్టి ఆపదలు వస్తూ ఉంటాయి, ఆ పద్బాంధవుడు మనకు తోడుగా ఉండాడు. పట్టిన పాదము విడువకు, పలికిన నామం మరువకు. కాబట్టి కష్టం వచ్చినప్పుడు ఏడవడం కాదు మనిషి చేయాల్సింది, నామం పలకడం చేయాలి. ఎక్కడ నామం ఉందో అక్కడ నామి ఉండడు. వాచ్య వాచకయో రభేదహ, నామికి నామానికి తేడా లేదు. పరమేశ్వరుడు మన దగ్గర ఉన్నాడు అనుకోండి, రానండి, ఎన్ని వచ్చినా పర్వాలేదు. అభయ ప్రదానం చేసేవాడు ఇక్కడ ఉన్నాడు కనుక ఎన్ని భయోత్పాతాలు వచ్చినా కూడాను పర్వాలేదు. ఈ విధంగా జీవించగలుగుతూ ఉండాలి.